హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. నా పేరు భరత్. ఈ ఛానల్లో ఈసెట్ రిలేటెడ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ లో ఉన్న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అండ్ డిప్లొమాలో ఎవ్రీ బ్రాంచ్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో C20లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఆ చేంజెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రీవియస్ గా C16 కరికులం అనేది ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి అంటే 2020 నుంచి C20 కరికులం అనేది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ సెమిస్టర్ లోకి లేదా సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నారో, మీ యొక్క సిలబస్ అనేది C20 కరికులం ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ C20 కరికులం లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఈ స్క్రీన్ పైన కనబడుతున్న చేంజెస్ అయితే చేశారు. ఈ చేంజెస్ గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్. ఈ సబ్జెక్ట్ లో డెఫినేషన్ ఆఫ్ పోలరైజేషన్ ఇన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్, దీంట్లో ఈ యొక్క డెఫినేషన్ అనేది యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైస్ ల్యాబ్. ఈ ల్యాబొరేటరీలో కూడా ఒక 2 టాపిక్స్ లేదా 2 ఎక్స్పెరిమెంట్స్ అనేవి యాడ్ చేశారు. చాలా చిన్న ఎక్స్పెరిమెంట్స్, డిపిఎస్టి స్విచ్, డబుల్ పోల్ సింగిల్ త్రో అండ్ యూజ్ ఆఫ్ ఫ్యూజ్, మీ అందరికి ఫ్యూజ్ గురించి తెలుసు, అండ్ వేరియాక్, ఏసీ వోల్టేజ్ ని వేరీ చేయడానికి వాడుతూ ఉంటాం. వీటి గురించి మీకు ఈ యొక్క ల్యాబ్ లో యాడ్ చేశారు. ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మీకు ల్యాబ్ లో యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, పీ స్పైస్ సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక సిమ్యులేషన్ టైప్ సాఫ్ట్వేర్, సర్క్యూట్స్ ని సిమ్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ గా మీకు ప్రోగ్రామింగ్ ఇన్ సి ల్యాబ్ అనేది ఉండేది కోర్స్ లో, దాని యొక్క నేమ్ అనేది చేంజ్ చేశారు. దాంట్లో మ్యాట్ ల్యాబ్ ని కూడా ఇంక్లూడ్ చేసి దాని యొక్క నేమ్ ని ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్ ల్యాబ్ గా మార్చారు. మ్యాట్ ల్యాబ్ అనేది కూడా ఒక సిమ్యులేషన్ టైప్ సాఫ్ట్వేర్. అండ్ నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్ ల్యాబ్ లో కూడా కీల్ సాఫ్ట్వేర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లో మీకు ఇన్వర్టర్స్, యూపీఎస్, ఎస్ఎంపీఎస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఐఎంఎస్టి, ఈ యొక్క ఐఎంఎస్టి కోర్స్ లో ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకైతే పెద్దగా చేంజెస్ అయితే చేయలేదు, బట్ ఈసీఈ బ్రాంచ్ వాళ్ళకి చేంజెస్ చేశారు. అదే విధంగా మీకు కూడా చేంజెస్ అనేవి చేశారు. జనరల్ గా ఐఎంఎస్టి అనేది ప్రతి డిప్లొమా బ్రాంచ్ లో కూడా 5th సెమిస్టర్ లో ఉంటుంది. అయితే మీకు ఇక్కడ మీకు వచ్చిన యాడ్ చేసిన టాపిక్స్ వచ్చి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ టాపిక్స్ అనే వాటిని మీకు యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు ఏదైతే నేను చెప్పున్నానో ఆ చేంజెస్ అన్ని కూడా విత్ ఇన్ ద సబ్జెక్ట్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్జెక్ట్ లో చేంజెస్ అనేవి యాడ్ చేశారు, అంటే టాపిక్స్ ని ఇంక్లూడ్ చేశారు. బట్ ఇవి రెండు వచ్చి ప్రీవియస్ గా లేవు. C16 వాళ్ళకి కానీ అంత ముందు వాళ్ళకి ఇవి రెండు లేవు, మీకు కొత్తగా యాడ్ చేశారు. ఒకటి వచ్చి ఫీల్డ్ ప్రాక్టీసెస్, ఓకే, ఫీల్డ్ ప్రాక్టీసెస్ అనేది 5th సెమిస్టర్ లో యాడ్ చేశారు. అండ్ అనదర్ వచ్చి ప్రాజెక్ట్ వర్క్ అనేది మీకు యాడ్ చేశారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అనేది అయితే లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ యాడ్ చేశారు. అదే విధంగా మీకు కూడా ప్రాజెక్ట్ వర్క్ అనే దాన్ని యాడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.